గణేషన్మహ గాయత్రిదేవి జన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం ఇరవయో తారీఖు మార్చి రెండు వేల ఇరవై రెండు ఆదివారం నుండి ఇరవై ఆరో తారీఖు మార్చి రెండు వేల ఇరవై రెండు శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారి యొక్క వార ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం కుంభరాశి వారి యొక్క ఫలితాలు కుంభరాశి వారికి చాలా అనుకూలంగా కనపడుతోంది వారం స్థిరాస్తులు లభిస్తాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి లాభాలు కనపడుతున్నాయి గృహ నిర్మాణ పనులు బాగా కలిసొస్తాయి సంతృప్తికరంగా జీవితం సాగే అవకాశాలు కనబడతాయి సమస్యలు పరిష్కారం దొరుకుతుంది మానసిక ప్రశాంతత వస్తుంది డబ్బులు బాగా సంపాదిస్తారని చెప్పచ్చు గృహ నిర్మాణ పనులు బాగా కలిసి వస్తాయి ఇల్లు కొనడం కానీ కట్టడం కానీ లేదా ఇళ్ళ స్థలాలు కొనడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి పెద్దలతో కలిపి మంచి నిర్ణయాలు తీసుకుంటారు ప్రేమించిన వ్యక్తులతో ఎక్కువగా కాలక్షేపాలు చేస్తారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది కుటుంబంలో గొడవలు తగ్గుతాయి విహారయాత్రలు చేయడం కానీ తీర్థయాత్రలు కానీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి ప్రేమికులు ప్రేమ వ్యవహారాన్ని ఇంట్లో చెప్పి వివాహం దాకా దారితీసే పరిస్థితులు కనపడుతున్నాయి మీ తెలివితేటలతో మంచి అద్భుతమైనటువంటి ప్రగతిని సాధిస్తారు ధర్మం కోసం పోరాటం చేస్తారు రుణాలు తీర్చగలుగుతారు కొత్త రుణాలు అవుతాయి బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాలు వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి గవర్నమెంట్ నిధులు అనుకూలిస్తాయని చెప్పొచ్చు ఆహార నియమాలు పాటించే అవకాశాలు బాగా కనపడుతోంది వ్యాయామం చేయడం కానీ శారీరకపరమైనటువంటి సౌష్ఠవాన్ని పెంచుకోవడానికి కానీ మానసిక ఆనందంగా ఉండడానికి కానీ ప్రయత్నం చేస్తారు ఈ వారమంతా కూడా సంతృప్తికరంగా ఉంటుందని చెప్పచ్చు సినిమా టీవీ మీడియా రంగాల వారికి కలిసి వచ్చే కాలం లోహా యంత్ర ఇనుము పరిశ్రమలకి లాభాలు కనపడుతున్నాయి షేర్ మార్కెట్లో కూడా లాభాలు కనపడుతున్నాయి వడ్డీ తాకట వ్యాపారస్తులకి లాభాలు ఎదుటివారిని ఆకర్షించుకునేటటువంటి లక్షణాలు బాగా కనపడుతున్నాయి విదేశీ ఉద్యోగ వ్యాపార వ్యవహారాలన్నీ కూడా బాగా ఫలిస్తాయి అన్ని రకాల సమస్యల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు మీకోసం కన్నా ఇతరుల కోసం బాగా కష్టం ారు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు సర్దుకుపోయేటటువంటి మనస్తత్వం వల్ల చాలా రకాల గొడవలు తగ్గుతాయని చెప్పచ్చు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే పని చేయడము వ్యాపారాన్ని పెంచుకోవడము అనేక రకాల విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి ఏ పని ఎవరి చేత చేయించాలో ఆ పని వాళ్ళ చేత చేయించడము భార్య వల్ల భర్తకి భర్త వల్ల భార్యకి కలిసొచ్చే అవకాశాలు బాగా కనపడుతున్నాయి పరువు ప్రతిష్ఠకి ఎక్కువగా ప్రా ప్రాధాన్యత ఇవ్వడం కష్ట సుఖాలని ఒకేలా తీసుకోవడం కోరుకున్నది సాధ్యత కూడా విశ్రాంతి తీసుకోకుండా ఉండడం ప్రశాంతంగా ఒంటరిగా కాలాన్ని గడపడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు నాట్యమన్నా సంగీతం అన్నా దాని మీద మొక్కు బాగా పెరుగుతుంది అనేక కొత్త విషయాలు నేర్చుకుంటారు పరస్త్రీ పరపురుష వ్యామోహాలు కానీ స్త్రీ పురుష వ్యామోహాలు కానీ అనుకూలిస్తాయి ముఖ్యంగా రాజకీయ నాయకులకి మంచి అవకాశాలు కనపడుతున్నాయి పాడి పంట వ్యవసాయం చేసే వాళ్ళకి మంచి లాభాలు కనపడుతున్నాయి అందరూ మిమ్మల్ని బాగా గుర్తిస్తారు అని చెప్పచ్చు విద్యార్థులకి పరీక్షలు ఉత్తీర్ణత మంచి అనుకూలతలు కనపడుతుంది తల్లిదండ్రుల దగ్గర మంచి ప్రవర్తన అలాగే కాలేజీలో మంచి పేరు తెచ్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉద్యోగస్తులకి ఇప్ప స్థాన బదిలీలు అలాగే ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి స్త్రీలకి మానసిక ప్రశాంతత భర్తతోటి అనురాగము చెప్పే భర్త అడుగు నడవడము అలాగే కుటుంబంలో గొడవలు తగ్గడంతో పాటుగా కుటుంబంలో గౌరవం పెరుగుతుంది అలాగే మీకు సంపాదన పెరుగుతుంది మీకు రావాల్సిన లబ్ధి కూడా లభిస్తుందని చెప్పొచ్చు వ్యాపారస్తులకి కొత్త కొత్త పరిశ్రమలు పెట్టడం కానీ వ్యాపారంలో విస్తరించడం కానీ వ్యాపారానికి సంబంధించి డబ్బు సంక్రమించడం కానీ మొండి బకాయిలు వసూలు అవ్వడం కానీ రావాల్సిన డబ్బు చేతికి అందడం కానీ వ్యాపారంలో లాభాలు పొందడం కానీ జరుగుతాయని చెప్పచ్చు అన్ని రంగాల వ్యాపారస్తులకి లాభాలు కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి ఈ రాశి వారు అందరికీ కూడా ఈ వారమంతా కూడా అనుకున్న పనులన్నీ కూడా సజావుగా సాగి ప్రశాంతంగా ఈ వారమంతా కూడా కాలం గడిపే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఈ వారం హనుమాన్ చాలీసాన్ని పారాయణ చేసుకుని రోజు ఆంజనేయ స్వామి వారికి దర్శనం చేసుకుంటూ ఉన్నట్టయితే కనుక ఇంకా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనకం ఏమిటయ్యా అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా మీ సమస్యలకి పరిష్కారాన్ని చెప్పడం కానీ లేదా పరిష్కారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు స్వస్తి ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్యలేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే అవతార ఎత్తిర ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగానదితీరులో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతి స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలను చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయాంద్ర విజయాంద్ర సరస్వతీ స్వాములు వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలుంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు